నిద్ర లేకుండా మీరు చేసిన కష్టం నిజంగా మా అందరికీ మీ రూపంగా మీ కష్టం కూడా మాకు రిజల్ట్ గా మారుతుంది. థాంక్యూ, వి లవ్ యు. అలానే చాలా మంది గురించి మాట్లాడాలి బట్ జనం చాలా తక్కువ మాట్లాడుతాను, ఎమోషనల్ అవుతుంటున్నాను. శేఖర్ మాస్టర్ గారు, అన్ని సాంగ్స్ మీరే చేశారు, కొన్ని సాంగ్స్ చిరంజీవి గారి గురించి ఒక నిజం నేను చెప్పేస్తాను. ఐఎమ్ కన్ఫెసింగ్, నేను ఇక్కడ షూటింగ్ ఉండటం వల్ల రవితేజ గారితో అను ఇంకా మిగతా షూటింగ్లో నేను ఫారెన్ వెళ్ళలేకపోయాను. ఆ నమ్మకం శేఖర్ మాస్టర్ గారికి ఇచ్చి పంపిస్తే శ్రీదేవి చిరంజీవి సాంగ్, అండ్ నీకు నీకేమో అందం ఎక్కువ, నాకేమో తొందర ఎక్కువ. ఆ సాంగ్ లేనప్పుడు నేను అన్నయ్య చిరంజీవి గారు ఒక వీడియో రిలీజ్ చేస్తూ నాకే తెలియకుండా నేను ఆ సాంగ్లో ఉన్నట్టు పెట్టారు. మేము చేసిన పనినే కొట్టేస్తుంటే బయట జనం నీ లేని సాంగ్ కూడా నాకు క్రెడిట్ ఇస్తుంటే ఏంటన్నయ్య మీరు? వి లవ్ యూ. ఇండస్ట్రీకి ఒకటే మెగాస్టార్, మీతో పనిచేయటం, మీరున్న జనరేషన్లో మీ పుట్టి మీతో ట్రావెల్ అవటం నిజంగా అదృష్టం. అలానే రామలక్ష్మణ్ మాస్టర్స్, ఈ సినిమాకి ఫైట్స్ చాలా చాలా హైలైట్ అవ్వబోతున్నాయి. నేను ముందు నుంచి చెప్తున్నాను, బిల్డప్ ఇస్తున్నాను. ఎంత బిల్డప్ ఇచ్చినా మీరు ఊహించుకోవచ్చు, ఇంటర్వెల్కి 10 నిమిషాల పాటు ఒక చిరంజీవి గారి యొక్క వరల్డ్ ఆఫ్ వీరయ్య అరాచకం ఆరంభం, పూనకాల్ లోడింగ్ అంటూ ఇంటర్వెల్ కాడేస్తున్నాను. అంత నమ్మకంతో చూసి వేసాం మేము పూనకాల్ లోడింగ్ అని. ఇంటర్వెల్ అని వేయట్లా, చిరు లీక్స్ లాగా ముందే చెప్తున్నాను, పూనకాల్ లోడింగ్ అని ఇంటర్వెల్ కార్డు మాది కాబట్టి మీ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఆ తర్వాత ప్రకాష్ గారు, బాస్ పార్టీ సాంగ్ గురించి ఊరంతా కోడైకొస్తుంది. దానికి కారణం మీ విజువల్. ఏ రోజు కూడా ప్రొడక్షన్లో నన్ను ఇన్వాల్వ్ చేయకుండా, ప్రొడ్యూసర్స్తో నాతో ఏ సంబంధం లేకుండా మీరే కన్విన్స్ చేసుకుంటూ ఇలాంటి వాల్తేర్ వేరే లాంటి మా అన్న డ్రీమ్ని మీరు అద్భుతంగా 100% న్యాయం చేశారు. థ్యాంక్ యూ ప్రకాష్ గారు. అలానే డిఓపి ఆర్థర్ విల్సన్ గారి గురించి చెప్పాలి. ఇప్పుడు కూడా డిఐలో ఫైనల్ వాటర్ బాటిల్, ఇప్పుడు కూడా డిఐ ఎక్కడైనా సరే ఎక్కడైనా చిన్న చిన్న ఏమైనా ఉంటే ఏమైనా వెతుక్కుంటూ చెక్ చేస్తూ అక్కడే ఉండిపోయాడు ఆయన. స్లో అయినప్పుడు అలా పవర్ స్టార్ అంటే మళ్ళీ అరవండి. ఓకే, సో ఆర్థర్ విల్సన్ గారు, చెర్రి గారు ఒక మాట అంటున్నారు, బ్లాక్ బస్టర్ కెమెరామెన్, సెలబ్రిటీ కెమెరామెన్ అని ఈ సినిమాతో అవుతారు. ఖచ్చితంగా మీ ఎఫర్టు, మీ సిన్సియారిటీ, మీ డెడికేషన్, మీ విజువల్ నేను అనుకున్న దానికంటే బెటర్గా మీరు ప్రొజెక్ట్ చేయటం. థ్యాంక్ యూ సో మచ్. అలానే నా ఎడిటర్స్ నిరంజన్ అండ్ చోట స్టిల్ అక్కడే ఉన్నారు, రాలేకపోయారు. థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి. థ్యాంక్ యూ బ్రదర్స్. అండ్ లిరిక్ రైటర్స్ దేవి గారు ఆల్మోస్ట్ చాలా పాటలు రాశారు, దానితో పాటు రామ్ జోగయ్య గారు అండ్ చంద్రబోస్ గారు. వీరయ్య థీమ్ చంద్రబోస్ గారుతో సాంగ్ ఎక్కడికో వెళ్ళిపోయింది, జనాల్లో ఆటోల్లో కూడా మారుమోగిపోతుంది. ఒక ఐటమ్ సాంగ్లాగా ప్లే చేసుకుంటున్నారంటే అది బోస్ గారు గొప్ప పదాలు. థ్యాంక్ యూ బోస్ గారు. ఇంకా సినిమాలో చేసిన మిగతా యాక్టర్స్ గురించి చెప్పాలి. ప్రకాష్ రాజు గారు ఎక్స్ట్రాడినరీ చేశారు లాస్ట్ మినిట్లో. చాలామంది కూడా నాకు చిరంజీవి గారు సినిమా అవటం వల్ల లాస్ట్ మినిట్ షెడ్యూల్స్ ఎర్లీగా రావటం, ఎక్కడో అనుకున్నది మిస్ అవ్వటం వల్ల ఒక ఫోన్ కాల్తో చిరంజీవి గారి సినిమా కన్నయ్య అనగానే ప్రకాష్ రాజు గారు రావటం, ఎన్నో సినిమాల్లో నుంచి మీరు పాతికెళ్ళి చూస్తున్నారు ప్రకాష్ రాజు గారిని, బట్ ఈ సినిమాలో కూడా మళ్ళీ ఫ్రెష్గా కొత్తగా వచ్చిన అప్కమర్ లాగా చాలా బ్రహ్మాండంగా చేశాడు ప్రకాష్ రాజు గారు. 2 వేరియేషన్స్ ఉంటాయి, 100% న్యాయం చేశారు ప్రకాష్ రాజు గారికి, బాబీ సినిమా గారికి. తను కూడా అన్నయ్యకి బిగ్ ఫ్యాన్. నేను మొన్న అన్నాను చాలామంది ఫ్యాన్స్ కలిసి చేస్తే సినిమా ఇదని, నిజంగా మనస్ఫూర్తిగా నా మనసులోంచి వచ్చిన మాట అది. అలానే శ్రీనివాస్ రెడ్డి గారు, శకలంక శంకర్, సప్తగిరి, నిజంగా షూటింగ్ లేకపోయినప్పుడు కూడా మా షూటింగ్ వచ్చి అన్నయ్యని దూరం చూస్తూ మీ ఆనందం, మీ ప్రేమ ఎక్కడో నేచర్కి అన్నయ్యకి ఒక గొప్ప సినిమా రావాలని మీ సంకల్పం కూడా ఈ సినిమాకి చాలా చాలా ప్లస్. అలానే శృతి హాసన్ చాలా బాగా చేసిన శృతి, జై పవర్ స్టార్, మళ్ళీ ప్రీతి మళ్ళీ స్పేస్ ఇవ్వండి. సో అలానే క్యాథరిన్, థ్యాంక్ యూ సో మచ్ క్యాథరిన్ చెప్పంగానే రావటం. నీ క్యారెక్టర్ గురించి నేను ఇప్పుడు రివీల్ చేయలేను, అందుకనే ట్రైలర్లో కూడా ఎక్కువ పెట్టలేదు. ఈ సినిమా చూసినప్పుడు మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి రీచ్ అవుద్ది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఊరోషి, థ్యాంక్ యూ సో మచ్. ఒకే ఒక ఫోన్ కాల్తో చిరంజీవి గారి సినిమాను ఒప్పుకోవడం, 2 డేస్లో వచ్చి వితౌట్ రిహార్సల్ చేయడం, థ్యాంక్ యూ సో మచ్.
సైలెన్స్ సైలెన్స్. ట్రైలర్ వేస్తాం, చూశారు కదా డైలాగా. అన్నయ్య చెప్తే సరే వచ్చేసిన చిరు లిక్స్ లాగా వచ్చేసిన డైలాగ్ చెప్తా. అంటే ఒక ఫ్యాన్గా రాసిన డైలాగ్ అది. రికార్డ్స్లో నీ పేరుందా? రికార్డ్స్లో నా పేరు ఉండటం కాదు, నా పేరు మీద రికార్డ్స్ ఉంటాయి. అది మెగాస్టార్. ఎంతో దమ్ము ధైర్యం ఉంటే తప్ప, మీ సైజుని నమ్మితే తప్ప ఆ డైలాగ్ వెళ్ళి ఫిట్ అవుదనయా తేలిపోతాయి. అలాంటిది మీ మీ సెలబ్రేషన్కి, మీరు ఇచ్చిన స్టార్కి ఆ డైలాగ్ సూట్ అయింది. అండ్ డైలాగ్ రైటర్స్ బాను, నందు, థ్యాంక్ యూ సో మచ్. మీరు రాలేకపోయారు ఇక్కడికి, మీ మాటలు, అలానే అజ్జు, అలానే రైటింగ్ డిపార్ట్మెంట్, ఇమ్రాన్, చాలామంది ఈ సినిమాకి ఎంతోమంది నిన్నటి దాకా ఇవాళ దాకా ఇంకా పనిచేస్తూనే ఉన్నారు. తర్వాత నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ గురించి మొదలెట్టాలి, 1 మినిట్లో ముగిస్తాను. సోమరాజు గారు ఒక్కసారి లేవండి. సోమరాజు గారు థ్యాంక్ యూ. అప్పాజీ, మీరు గనక ఇంత బొండిగా ఈ సినిమా నా చేత నడిపించకపోతే రిలీజ్ లేదు. అబ్బాయి సంక్రాంతి, అబ్బాయి సంక్రాంతి, అబ్బాయి సంక్రాంతి అంటూ బెత్తం పట్టుకొని పరిగెత్తే అప్పాజీ, థ్యాంక్ యూ. అండ్ రాధా గారు డిఐలో ఉన్నారు, రాధా గారు థ్యాంక్ యూ సో మచ్. నా సెట్లో ఉన్నప్పుడు నాకు ఊత పదం అది రాధా రాధా అంటూ ఉంటా. అమ్మాయి కాదు, రాధా గారు, రాధాకృష్ణ ఆయన పేరు. అలానే క్రాంతి, థ్యాంక్ యూ క్రాంతి, థ్యాంక్ యూ సో మచ్. అలానే జానకి, తర్వాత నా మిగతా డిపార్ట్మెంట్, సారీ త్వరగా ముగిస్తున్నాను. సెలబ్రేషన్లో ఓన్లీ డిపార్ట్మెంట్ స్టేజ్ మీద ఎక్కి మాట్లాడదాం. అలానే పీటర్ మాస్టర్ గారు, ఈ సినిమాలో ఉన్న ఒక 2 విజువల్స్, స్టన్నింగ్ విజువల్స్, అంటే ఒక డైరెక్టర్గా నేను ఒక స్టెప్ ఎదగడానికి ఉపయోగపడిన విజువల్స్ని పీటర్ మాస్టర్ గారు తీశారు, బ్రహ్మాండంగా వచ్చినాయి. అలానే సుస్మిత గారు థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా చూసినప్పుడు చిరంజీవి గారు హోల్ ఫిల్మ్ చూసి ఏమంటారా అని లోపల భయపడుతున్నారు. నాకు సినిమా అంతా అయిన తర్వాత తమ్ముడు అనే ఒక ఆప్యాయంగా ఒక మాట, అది నేను లైఫ్లో మర్చిపోలేను. ఐ థ్యాంక్ యూ సో మచ్. మీరు అన్న మాటల లైఫ్ లాంగ్ ఒక గొప్ప అచీవ్మెంట్గా ఫీల్ అవుతున్నాను. సుస్మిత గారు, మీ నాన్నగారిని మీరు చూపించినట్టు నిజంగా ఇంక ఎవరూ చూపించలేరు. అంత బ్రహ్మాండంగా చూపించారు, వితౌట్ డిఐ, వితౌట్ ఫేషియల్స్. ఆయన ఇంత అందంగా ఉన్నారంటే మీరు అన్నట్టు మీ పనితనం, మీ హార్డ్ వర్క్తో పాటు ఆయన డెడికేషన్. మొన్న సీజీ వాళ్ళు అంటున్నారు, ఈ చాలా పాటలకి చాలా ఫైట్లకి సీజీ లేవు సార్, మాకు డబ్బులు రావట్లేదని. బికాజ్ మీ హోంవర్క్, మీ డెడికేషన్ వల్ల వాళ్ళకి డబ్బులు రావట్లేదు అలయ. కొంచెం మీరు కూడా అందరిలా కొంచెం తినండి అని, ఆ టైంకి కొంచెం కష్టం. అలానే మిగతా శాంతి, థ్యాంక్ యూ సో మచ్ శాంతి. మిగతా పెద్ద పెద్ద యాక్టర్స్తో పాటు జూనియర్ ఆర్టిస్టులకి, క్యారెక్టర్ ఆర్టిస్టులకి అందరికీ తోడుండు సాంగ్స్ దాకా నువ్వు నడిపించావు. అలానే రవితేజ గారి కాస్ట్యూమ్ డిజైనర్ హర్ష, అలానే నీర్జా కోన, శృతిగిని అందంగా చూపించిన నీర్జా కోన, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. అలానే యుగంధర్ అండ్ కమల్ కన్నాన్, వీళ్ళిద్దరి గురించి చెప్పాలి. సీజీ వర్క్స్ ఇవాళ ట్రైలర్లో ఇంత స్టన్నింగ్గా వచ్చినాయి అంటే వాళ్ళ హార్డ్ వర్క్, వాళ్ళ విజన్, వాళ్ళ సపోర్ట్. తర్వాత రవితేజ గారి గురించి నేను ఎప్పుడు చెప్పినా స్పెషల్గా చెప్తుంటాను. ఈ రవితేజ గారు నాకు ఓకే అయిన తర్వాత ఆయన 4 సినిమాలు చేస్తారు ప్యారలల్గా, ప్రతిరోజు ఏదో షూటింగ్లో ఉండేవాళ్ళు. ఆ టైంలో రవితేజ గారి కథ చెప్పిన దగ్గర నుంచి ఇవాళ ఆయన ఫంక్షన్ వచ్చేదాకా తోడుండి మాకు సపోర్ట్ చేసిన సీను, ఇమ్మల్ రాజు, నేను పెద్ద బాబు అంటుంటాను, థ్యాంక్ యూ సో మచ్ సీను. వాళ్ళిద్దరిని కలిపి చూడాలనేది నా కళ ఎంతో, నీ కళ కూడా అదే కళ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మళ్ళీ చెప్తున్నాను, ఈ సినిమా ఖచ్చితంగా ఒక పెద్ద సంక్రాంతి పండగ. దీని జాతర 13 నుంచి మొదలై ఎన్ని రోజులు ఉంటుందో మీరే చూస్తారు. పూనకాలు అనేది హ్యాష్ట్యాగ్ కాదు, సినిమాలో నుంచి వచ్చిన వైబ్, వైబ్రేషన్ అది అందరికీ రీచ్ అవుద్ది. ఫైట్స్ అవ్వచ్చు, సాంగ్స్ అవ్వచ్చు, ఎమోషన్ అవ్వచ్చు, ఫన్ అవ్వచ్చు, డైలాగ్స్ అవ్వచ్చు, ప్రతి దాంట్లోనూ ఎల్లి సూటిగా మీ గుండెల్లో గుచ్చుకోబోతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చిన ఫ్యాన్స్ అందరికీ సంక్రాంతికి ఈ సినిమాని మీరు పండగలాగా చూస్తారని, ఎంజాయ్ చేస్తారని థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరి గురించి మర్చిపోతే గుర్తు చేయండి. పవర్ స్టార్ గారు అన్నయ్య ఇక్కడ ఉన్నారు, మెగాస్టార్ గారు, మీకు చెప్పా కదా ప్రతిరోజు ఆయనలో నా పవర్ స్టార్ గారు కనబడేవాళ్ళు. ఎందుకంటే ఆయనకంటే ముందు నేను పవర్ స్టార్ గారితో పనిచేసి వచ్చా. యా తర్వాత ఈ ఈ ఫంక్షన్ ఇంత బాగా జరగడానికి చిన్న టెన్షన్ పడ్డాం 2 డేస్ దాకా. బాబు ఆగండి, మీకంటే బాగా అత్యుత్తి ఇక్కడికి వచ్చా, మీకంటే బ్రహ్మాండంగా అరుస్తా. ఒక నిమిషం,
ఈ ఫంక్షన్ మీరందరూ అరవడానికి ఇంత బాగా చెలగటానికి కారణం యువి మీడియా వెంకట్. నువ్వు నిన్నటి నుంచి చాలా టెన్షన్ పడ్డావు, బట్ యూ అచీవ్డ్ ఇట్. ఫ్యాన్స్ అందరు దృష్టిలో నువ్వు గుర్తుండిపోతావు, ఇది నీకు ఆరంభం మాత్రమే. అలానే సుమ గారు, ఎన్నో ఫంక్షన్లకి నాకు మీరు స్టేజ్ మీద వచ్చారు, ఏ రోజు మాట్లాడి ఎందుకంటే భయపడి మైకి ఇచ్చి పారిపోతుంటాను. థ్యాంక్ యూ సో మచ్ సుమ గారు, వి లవ్ యూ. మీరు నేనే కాదు, రేపు పొద్దున నా కూతురు డైరెక్టర్తో కూడా మీరు ఇలానే మాట్లాడుతుంటారు, ఇలానే పిలుస్తుంటారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరి గురించి అయినా మర్చిపోతే, అలానే పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ పేరు పేరున థ్యాంక్స్ అండి. మా టీం తరపు నుంచి మీ సపోర్ట్ మా అందరికీ ఉంటాం. ఇక్కడికి వచ్చిన బౌన్సర్ అండ్ ఈ సినిమాకి కష్టపడ్డ యూనిట్ సభ్యుల గురించి చెప్పాలి. చలిలో చేసాం, బురదలో చేసాం, ఎండలో చేసాం, వానలో చేసాం, అందరూ కూడా మెగాస్టార్ మెగాస్టార్ అంటూ ప్రేమించి ఇక్కడ దాకా సినిమాని తీసుకొచ్చారు. నాకు టీ అందించిన ప్రొడక్షన్ బాయ్తో సహా మీ అందరికీ రుణపడి ఉంటాను. మీ పేర్లు చెప్పగలేకపోయినా మీ అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ సినిమాకి పనిచేసిన మిగతా డిఓపీస్ చోటా అన్నకి, మూరెళ్ళ గారికి, అలా అందరికీ పేరు పేరిన థ్యాంక్స్. అలానే ఈ సినిమాకి కో ప్రొడ్యూసర్గా వర్క్ చేసిన జీకే మోహన్ గారికి థ్యాంక్ యూ సో మచ్. జీకే గారు ఈ టో త్రూ అవుట్ జర్నీలో మాతో పాటు బ్యాలెన్స్డ్గా మాకు సపోర్ట్ చేస్తూ వచ్చినందుకు. అలానే వంశీ శేఖర్, డే వన్ నుంచి ఈ సినిమాని ప్రమోషన్స్లో మాతో పాటే ఉంటూ ఎక్కడా తగ్గకుండా, మేము నిద్రపోతున్నా సరే సోషల్ మీడియాలో మీరు అలర్ట్గా ఉంటూ ఈ సినిమాని ముందు తీసుకెళ్ళి వంశీ శేఖర్ అన్నకి థ్యాంక్ యూ సో మచ్. అలానే అనురాగ్, థ్యాంక్ యూ సో మచ్, నువ్వు ఇక్కడ రాలేకపోయావు, ఈ ఈవెంట్ని మళ్ళీ ప్రమోట్ చేసే పనిలో ఉండి ఉంటావు, థ్యాంక్ యూ సో మచ్. అలానే చాలా పేర్లు ఉన్నాయి, ఎందుకంటే అంతమంది ప్రేమించి అన్నయ్య సినిమాకి చేశారు, రాయన్ ప్రసాద్ గారికి. ఈ సినిమా ఆయనతో మొదలవుద్ది, ఎండ్ అవుతున్న సీన్లో కూడా ఆయనతోనే ఎండ్ అవుద్ది. థ్యాంక్ యూ రాయన్ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అలానే నేను ఇక్కడ దాకా ఎదగడానికి కారణం నా తల్లిదండ్రులతో పాటు నా భార్య, నా కూతురు. ఆల్మోస్ట్ 94 డేస్ నుంచి నేను ఇంట్లో ఎప్పుడు వస్తున్నాను ఎప్పుడు వెళ్తున్నాను వాళ్ళకి తెలియట్లేదు. థ్యాంక్ యూ అనుష, బట్ ఇట్ విల్ పే ఆఫ్. నీ మొగుడు బ్రహ్మాండమైన సినిమా తీశాడు, నువ్వు గర్వంగా షాపింగ్ చేసుకోవచ్చు, నగలు కొనుక్కోవచ్చు, నీ కూతురు ఊర్లని తెప్పచ్చు. ఓ థ్యాంక్ యూ. అలానే నా స్నేహితులకి, నా బంధువులకి, నా అక్కా బావులకి, నా అత్తమావులకి అందరికీ థ్యాంక్స్. ఎందుకంటే ఈ సినిమాకి థ్యాంక్స్ చెప్పాలి, ఈ సినిమా వాళ్ళకి డిజర్వ్.